लेनी अनवसर को तेलुकदा कदा కోట్లోనే కలుద్దా ఈ దొంగచాటు వ్యవహారాలు ఎందుకు నా శత్రువులతో చేతులు కలిపి తల్లిని మోసం చేయడానికి సిగ్గుగా లేదరా నీకు అమ్మా అది కాదమ్మా నార్మై నీ బిడ్డ కోసం నువ్వు ఆలోచిస్తున్నావే తప్ప ఒక బిడ్డగా నీ తండ్రి గురించి ఆలోచించడం మర్చిపోయావు సిరి जनकम्मा शिरीश डॉक्टर अवनम्मा तंदर रम्मा पद ఎందుకేడుస్తుందమ్మా మనసులోని బాధ కళ్ళతో చెప్తుంది జానకమ్మ తన ఆవేదన కన్నీరు రూపంలో తెలియజేస్తుంది ఇది ఒక రకంగా శుభసూచకమే అనుకోవాలి అంటే బతకదని ఆశలు వదిలేసిన టైంలో తిరిగి ఆయుష్ పోసుకుంటుందని అర్థమవుతుంది జానకమ్మ అవును జానకమ్మ ఏ క్షణమైనా శిరీష నడుస్తుంది ఆ క్షణం కోసమే కదమ్మా ఎదురు చూస్తున్నది అదే జరిగితే కనక ఆ దేవుడికి మొక్కులు చెల్లించుకుంటానమ్మా నువ్వేం కావాలని చేయలేదు కదమ్మా దీని గురించి ఎందుకంత ఫీల్ అవుతావ్ ఏదో బిజినెస్ టెన్షన్ లో ఉండి తొందరపడ్డానని చెప్పు తప్పకుండా అర్థం చేసుకుంటాడు కార్తీక్కి సారీ చెప్పాలనుంది కానీ తనకి ఎదురుపడే ధైర్యం లేదు నేను ఎదురు పడితే ఎలా రిసీవ్ చేసుకుంటాడోనని భయంగా ఉంది తన కళ్ళల్లోకి చూసే ధైర్యం లేదు కానీ నేను సారీ చెప్పకపోతే పదే పదే అదే విషయం ఆలోచించుకుంటూ బాధపడతాడు కనీసం ఫోన్లోనైనా సారీ చెప్పడం మంచిది Thank you.
బాగా హర్ట్ అయినట్టున్నాడు స్ట్రైట్ గా వెళ్లి చెప్పడమే మంచిది ఇలా వచ్చారేంటి మేడం కూర్చోండి 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 ఏదో పేదవాళ్ళం మా ఇంట్లో బంగారు సింహాసనాలు ఉండవు ఏమనుకోవద్దమ్మా ఎందుకు అలా మాట్లాడుతున్నారు ఆంటీ కోటీశ్వర రాలివి కదమ్మా నీలాంటి దానివి మాలాంటి వాళ్ళ ఇంటికి రావడమే మేం చేసుకున్న అదృష్టం ఓ 1000 రూపాయలు ఉంటే ఇవ్వండి హరిక 5 స్టార్ హోటల్ కెళ్ళి మేడం గారికి బ్రేక్ఫాస్ట్ తీసుకురా 1000 రూపాయలు కొస్తుందో లేదో ఓ 2000 ఇవ్వండి కొత్తగా ప్రవర్తిస్తున్నారు ఏంటంటే మీ లెవెల్ కి తగ్గట్టుగానే ప్రవర్తించాలి కదా మేడం లేదంటే మీ కోపం వస్తుంది మీ కోపాన్ని మిడిల్ క్లాస్ వాళ్ళం మేం తట్టుకోలేం కదా స్థాయిని మర్చిపోవద్దని నా కొడుకుకి నేను ఆ రోజు చెప్తే వాడు ఈ రోజు రియలైజ్ నీకు తెలుసు కదా క్షితిజ రేఖ ఆ క్షితిజ రేఖ వద్ద ఆకాశం భూమి కలిసినట్టు ఉంటాయి అది నిజం కాదని అందరికీ తెలుసు నా కొడుకు అది నిజం అనుకున్నాడు అందుకే నీతో నడిచాడు ఈరోజు ఎటు నడవాలో తెలియక సతమతమవుతున్నాడు నా కొడుకు నీకోసం కోటి ఆశలతో అమెరికా నుంచి వచ్చాడు నాకింత గొప్ప జీవితాన్నిచ్చిన దేవతని నన్ను ప్రేమించిన దేవతని కళ్ళారా చూసుకోవాలనుకున్నాడు కానీ నువ్వేం చేస్తున్నావు వాడు ఫోన్ చేస్తుంటే ఆఫీస్లో ఉండి ఇంట్లో ఉన్నానని ఇంట్లో ఉండి ఆఫీస్లో ఉన్నానని అబద్ధం చెప్తున్నావు ఎందుకిలా చేస్తున్నావు నేను కాల్ చేస్తుంటే రెస్పాండ్ అవ్వట్లేదంటే మా అన్నయ్యకి గంటలు తరబడి ఫోన్లో మాట్లాడే వాళ్ళని చూస్తే అలర్జీ అలాంటి మా అన్నయ్య నీ పరిచయం తర్వాత 24 గంటలు ఫోన్కి అంకితమైపోయాడు నీ ప్రభావం మా అన్నయ్య మీద అంతుంది ఇప్పుడు సడన్ గా దూరం పెట్టేస్తే ఎలా తట్టుకుంటాడు చివరికి వాడు ఫోనే మర్చిపోయేలా చేసేశావు అలాంటిదేం లేదు హారిక వద్దు అబద్ధాలు చెప్పొద్దు నీలో మార్పు వచ్చిందన్నది నిజం మా అన్నయ్య కోసం మా ఇంటి చుట్టూ ఎలా తిరిగేదానివో ఒక్కసారి గుర్తు తెచ్చుకో నువ్వెందుకిలా చేస్తున్నావో చెప్పమ్మా దయచేసి మా జీవితాలతో ఆడుకో ఆడుకోవద్దు Thank you.
గొప్పింటి ఆడపిల్ల మన ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది. చెప్పొద్దు, నీలో మార్పు వచ్చిందన్నది నిజం. మా అన్నయ్య కోసం మా ఇంటి చుట్టూ ఎలా తిరిగేదానివో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నువ్వెందుకు ఇలా చేస్తున్నావో చెప్పమ్మా. దయచేసి మా జీవితాలతో ఆడుకోకండి. శిక్ష పడాలని కోరుకుంటున్నావో, ఏ తండ్రికైతే న్యాయం జరగాలని ఎదురు చూస్తున్నావో, అవన్నీ కళ్ళ ముందు కనిపించే రోజు త్వరలోనే వస్తుందమ్మా. చాలు లాయర్ గారు, మీరు చెప్పిన మూడు మాటలు చాలు. వాటి కోసమే బతుకున్నాను, వాటిని సాధించడం కోసమే వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నాను. ఈ దేశంలో న్యాయం కూడా చనిపోయిన వాళ్లతో సమాధైపోతుందని, మరోసారి రుజువు కాకూడదంటే నా స్నేహితురాలి కేసులో మనం గెలవాలి. నా స్నేహితురాలే సమాధిలోంచి బయటికి వచ్చి చట్టంగా మారి నా పోరాటానికి న్యాయం చేయాలి. తప్పకుండా న్యాయం జరుగుతుందమ్మా. నీ ప్రత్యర్థుల మీద నువ్వే గెలుస్తావమ్మా. ఆ పరశురామ్కి చావు దెబ్బ తగులుతుంది. కేసులో ఇన్వాల్వైన ప్రతి ఒక్కరూ జైలుకు వెళ్లే పరిస్థితి వస్తుందమ్మా. కానీ ఇప్పటికీ మనం ప్రూఫ్ సంపాదించుకోలేకపోయాం కదా లాయర్ గారు. ఆడవాళ్ల సాక్ష్యాలకు ఈ రోజుల్లో ఎంతో విలువుందమ్మా. ఐ విట్నెస్ అయిన భవానీ సాక్ష్యం కోర్టులో బ్రహ్మాస్త్రంగా పనిచేస్తుంది. నిశ్చితంగా ఉండండి, మనమే గెలుస్తాం. ఉంటానమ్మా. థ్యాంక్ యూ లాయర్ గారు. కూర్చోమ్మా. ఏమంటుంది మీ శిరీష? ఏదో చెప్పాలనుకుంటుంది, చెప్పలేక కన్నీరు పెట్టుకుంటుంది. ఎంతోమంది కన్నీళ్లు తుడిచి చివరికి ఆ కన్నీళ్లు తను మిగిల్చుకుందమ్మా.
నీలో నువ్వే బాధపడితే ఎలా? ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. నువ్వొక్కసారి మాట్లాడితే 100 ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. ప్రాణ స్నేహితురాలి ఆత్మశాంతి కోసం పోరాడిన నువ్వు ప్రాణాల మీదకు తెచ్చుకున్నా. నీ స్నేహితురాలికి న్యాయం జరగడానికి న్యాయం వైపు అడుగులు కదులుతున్నాయి. సమాధిలో ఉన్న పల్లవి దేవుణ్ణి మొరపెట్టుకున్నట్టుంది. అందుకే ఆ కేసులో మళ్లీ కదలికలు వచ్చాయి. ఇప్పుడు నీలో చలనం రావాల్సిన అవసరం వచ్చింది. ఆ రోజు భవానీ నీకిచ్చిన ఆధారం ఎక్కడ దాచావో చెప్పు. నీ స్థానంలో నేనుండి పోరాడుతాను. ఈ పోరాటం నా ప్రాణాలను బలితీసుకున్నా పర్వాలేదు. న్యాయం జరిగేంత వరకు వెనకడుగు వేయను. నువ్వు చెప్పవు, నువ్వు మాట్లాడు, నువ్వు కదలవు. ఎందుకంటే నువ్వు స్వార్థపరుడాలువైపోయావు. మా అందర్నీ మర్చిపోయావు. మర్చిపోలేదమ్మా, ఎవర్నీ మర్చిపోలేదు. జనం కోసమే బతికిన మనిషి తను నమ్ముకున్న వాళ్లనే, తనని నమ్ముకున్న వాళ్లనే ఎప్పటికీ మర్చిపోదమ్మా. ఏదో ఒకరోజున మనందరికోసం తప్పకుండా స్పృహలోకొస్తుంది. తొందరగారా, ఎందుకంటే నువ్విష్టపడిన వ్యక్తి నిన్నపార్థం చేసుకునే ప్రమాదం వచ్చి పడుతుంది. నా ప్రవర్తన వలన కార్తీక్కి నీమీద ఉన్న ఇష్టం ప్రేమ పోయే ప్రమాదముంది. అందుకే నువ్వు తొందరగా లేచి రావాల్సిన అవసరముంది. చెరపకురా చెడేవు అని ఒక సామెతుంది. ఎప్పుడైనా చదువుకున్నావా? మీ నాన్న మాటలు కాకుండా ఈ నానమ్మ మాటలో, నీ కన్నతల్లి మాటలో వినుంటే పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదు కదరా. ఇప్పుడు చూడు, భవిష్యత్తేంటో అర్థంకాక, ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియక ఎంత అంధకారమైపోయిందో. ఇప్పటికైనా మించిపోయింది లేదు, నా మాట విను. చేసిన నేరాలను ఒప్పుకో. నీ కన్న తల్లిగా నా ప్రాణమిచ్చైనా సరే నీ ప్రాణాల్ని కాపాడుకుంటాను. అడుగో, నా పుత్రరత్నం వస్తున్నాడు. ఏంటి, ఇద్దరూ కలిసి నా కొడుక్కి గీతోపదేశాలు చేస్తున్నారా? కొడుకెక్కడ బాగుపడిపోతాడో అని మధ్యలో నువ్వు వచ్చి చెడగొడతావు కదా. నా కొడుకు సంగతి నేను చూసుకుంటాను, మీ ఉచిత సలహాలు ఏమీ అవసరం లేదు. వెళ్ళండి. అన్ని మార్గాలు మూసుకుపోయిన తర్వాత దేవుడు ఆఖరి మార్గం ఒకటి తెరిచుంచుతాడట.
ఇప్పటికైనా మంచిదారిని ఎంచుకుంటారేమోనని. మీరు ఆదారి కూడా మూసేసి గోదావరిలో పడతారు కదా, ఎవరడ్డు పడతారు? వెళ్ళండి. సాసా నీ దా మా మా దా మా మా మా.